మీకు స్వాగతం మనం మన గత వీడియోలో కారణాంక పద్ధతి ద్వారా వర్గ సమీకరణం ఎలా సాధించాలో చదువుకున్నాం ఈరోజు ఈ వీడియోలో మనం దీనిపై ఆధారిత ఒక ఉదాహరణను చూద్దాం హార్దిక ఒక ఖాళీ దీర్ఘ చతురస్రాకార బాక్సు వైపు చూసి తండ్రిని అడిగాడు ఈ బాక్సు వడల్పు ఎంత అని అబ్బాయి నాకు దీని ఖచ్చితమైన వెడల్పు తెలియదు కానీ ఈ బాక్సు యొక్క వెడల్పు దీని పొడవుకి రెట్టింపు కంటే పన్నెండు సెంటీమీటర్లు తక్కువని చెప్పగలను అన్నారు మరప్పుడు దీని మొత్తం వైశాల్యం ముప్పై రెండు చదరపు సెంటీమీటర్లు అయితే నువ్విప్పుడు దీని వెడల్పు కనుక్కోగలవా మీరు బాక్సు యొక్క వెడల్పు కనుక్కోవడంలో హార్దిక్కి సహాయపడగలరా ముందుగా మనం బాక్సు యొక్క పొడవు ఎక్స్ సెంటీమీటర్లు అనుకుంటే ఇప్పుడు వెడల్పు కనుక్కోడానికి పొడవు అంటే ఎక్స్ ని గుణిద్దాం ఇందులో నుంచి పన్నెండును తీసివేద్దాం దాంతో మనకు రెండు ఎక్స్ మైనస్ పన్నెండు వస్తుంది డబ్బా దీర్ఘ చతురస్రాకారంలో ఉన్నదని మనకు తెలుసు అందుకే మనం దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం యొక్క సూత్రం ఉపయోగిద్దాం ఇక్కడ దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ముప్పై రెండు చదరపు సెంటీమీటర్లకు సమానం ఉపయుక్తమైన అన్ని విలువలను వైశాల్యం యొక్క సూత్రంలో ప్రతిక్షేపించి పరిష్కరిస్తే మనకి రెండు ఎక్స్ ఘాతం రెండు మైనస్ పన్నెండు ఎక్స్ మైనస్ ముప్పై రెండు సున్నాకి సమానమని వస్తుంది మీరీ వర్గ సమీకరణం నుంచి ఎక్స్ యొక్క విలువను కనుగొనగలరా ఎక్స్ యొక్క విలువ కోసం సమీకరణం ఒకటిలో ఎక్స్ యొక్క పదాన్ని ఎంచుకుందాం అది సమీకరణం యొక్క కాబట్టి సమీకరణం యొక్క మధ్య పదాన్ని విభజన అంటే స్ప్లిట్ చేద్దాం అది రుణాత్మక పన్నెండు ఎక్స్ రుణాత్మక పదహారు ఎక్స్ ప్లస్ నాలుగు ఎక్స్ కి సమానమవుతుంది పరిష్కరించిన మీదట చూడవచ్చు ఎక్స్ మైనస్ ఎనిమిది సున్నాకి సమానం లేదా రెండు ఎక్స్ ప్లస్ నాలుగు సున్నాకి సమానం అంటే అర్థం ఎక్స్ ఎనిమిది సెంటీమీటర్లకు సమానం మరియు ఎక్స్ రెండుకు సమానమని వస్తుంది కాబట్టి ఇవ్వబడిన సమీకరణం యొక్క విలువ ఎక్స్ ఎనిమిదికి సమానం లేదా ఎక్స్ రుణాత్మక రెండుకి సమానం ఎందుకంటే ఎక్స్ బాక్స్ యొక్క పొడవు అప్పుడిది రుణాత్మకం కాజాలదు అందుకే బాక్స్ యొక్క పొడవు ఎనిమిది సెంటీమీటర్లు అవుతుంది మరియు వెడల్పు ఈజ్ ఈక్వల్ టు రెండు ఇంటూ ఎనిమిది మైనస్ పన్నెండు నాలుగు సెంటీమీటర్లకు సమానమని వస్తుంది ఈరోజు ఈ వీడియోలో మనం కారణాంక పద్ధతిని వర్గ సమీకరణం సాధించడానికి ఉదాహరణను చూశాం తరువాత రాబోయే వీడియోలో మనం ఈ రకమైన ప్రశ్నలను పరిష్కరిస్తూ సాధారణంగా చేసే తప్పులను గురించి తెలుసుకుందాం